హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో ప్లస్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ అని, రిపబ్లిక్ డే సేల్ అని రెండు సేల్స్ నడుస్తున్నాయి. సో మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే 21st నుంచి 23rd వరకు ఉంది. అలా కాకుండా మనకు అమెజాన్లో చూసుకున్నట్టయితే 21st నుంచి 24 వరకు ఉన్నాయి కదా. సో దీనిలో రకరకాల మొబైల్స్ మీద డిస్కౌంట్స్ అనేవి ఇస్తున్నారు. సో చాలామంది కూడా ఈ డిస్కౌంట్స్ కోసమే మొబైల్స్ అనేవి పర్చేస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీకు ఏ మొబైల్స్ కొనకూడదో చెప్తాను. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు కొంటారనుకుంటే కొనుక్కోవచ్చు, కాకపోతే నేను దానికి సంబంధించి డిసడ్వాంటేజ్ చెప్తాను. సో దీనిలో మీరు చూడండి, చాలామంది కొంతమంది గేమింగ్స్ కోసం మొబైల్ కొనవచ్చు, చాలామంది ఏంటంటే సెల్ఫీ కెమెరాస్ కోసం లేకపోతే కెమెరాస్ క్లారిటీ కోసం మొబైల్ కొంటూ ఉంటారు. సో కొన్న తర్వాత మీరు బాధపడకుండా ఉండడానికి మాత్రమే ఈ వీడియో అనేది. సో మరి అవి ఏంటి, ఏ మొబైల్స్ కొనవద్దు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీరు కొనకూడని ఫస్ట్ మొబైల్ ఏంటి అంటే శాంసంగ్కి సంబంధించిన S7 Edge. సో ఈ మొబైల్ ఏదైతే ఉందో అది 2 ఇయర్స్ కంటే బ్యాక్ ఫోన్ ఇది. సో దీనిలో చూసుకున్నట్టయితే ఇది మనకు 41,000 ఉండే స్టార్టింగ్, 41,990. ఇప్పుడు చూసుకున్నట్టయితే 35,000 చేంజ్కి అమ్ముతున్నారు. సో మీరు ఈ మొబైల్ని అయితే అస్సలు కొనకండి. సో చాలా పాత ఫోన్. ఒకవేళ మీరు మొబైల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ మొబైల్ ఏంటి అంటే మీకు శాంసంగ్కి సంబంధించిన 8 Plus వచ్చింది కదా, దాన్ని తీసుకోండి. దానిలో మీకు ఏంటంటే ఫ్రంట్ డ్యూయల్ కెమెరా వస్తుంది 16:8, అంతేకాకుండా 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి ఈ మొబైల్ అనేది వస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 32,990 వరకు ఉంది. సో ఈ మొబైల్ తీసుకోవడం బెస్ట్ మీరు ఏంటంటే ఆ ఎడ్జ్ తీసుకునే బదులు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే K8 Note ఉంటుంది కదా, K8 Note Plus లెనోవోకి సంబంధించి. సో ఈ మొబైల్ కూడా మీరు పర్చేస్ చేయకండి. సో 8,990 ఉంది కదా. సో దీనిలో చూసుకున్నట్టయితే మీకు సాఫ్ట్వేర్ పరంగా అంత బాగేముండదు. తర్వాత వచ్చేసి బ్యాక్లో డ్యూయల్ కెమెరాస్ అయితే ఇచ్చారు, కాకపోతే దానికి సంబంధించిన కెమెరా క్లారిటీ అనేది బాగా రాదు మీకు. అంటే మీకు బోకే ఎఫెక్ట్ నుంచి చూసారా, ఆ బోకే ఎఫెక్ట్ అనేది మీకు కరెక్ట్ రాదు. అంతేకాకుండా దీనిలో చూసుకున్నట్టయితే మీకు మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసర్ వాడారు. మీకు ఏంటి అంటే మళ్ళీ మీకు దీనిలో ఎక్కువ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగుండదు. మెయిన్గా ఏంటి అంటే 18:9 ఆస్పెక్ట్ రేషియో ఈ మొబైల్లో ఉండదు. సో తర్వాత మీరు కొనకూడని ఫోన్ ఏంటి అంటే Redmi Note 4కి సంబంధించిన ఫోన్. సో Redmi Note 4 అనేది లాస్ట్ ఇయర్ చాలా సేల్ అయిన ఫోన్, చాలామంది కొనుక్కున్న ఫోన్. కాకపోతే మీకు ఈ ఫిబ్రవరి వరకు చూసుకున్నట్టయితే రెడ్మీ వాళ్ళది Note 5 రాబోతుంది. సో దానికోసం వెయిట్ చేయండి. ఈ ఫోన్ ఇప్పటికీ వేస్ట్ ఏం కాదు, కాకపోతే దానికంటే మీకు అదే రేట్లో మంచి ఫోన్ రాబోతుంది కదా, అంటే Note 5 దాని తర్వాత సిరీస్ రాబోతుంది. కాబట్టి కంగారు పడి ఇప్పుడే కొనుక్కోకండి, ఒక 1 Month ఆగిన తర్వాత ఆ మొబైల్ కొనుక్కోండి అని చెప్తున్నాను. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 10,999 ఉంది. నెక్స్ట్ రెడ్మీకి సంబంధించి Redmi 4 అనే మొబైల్ ఉంది కదా, ఆ ఫోన్ కూడా తీసుకోకండి. Redmi 5 వస్తుంది, ఎందుకంటే ఇది మనకు 16:9 ఉంది కదా. మీకు ఏంటంటే నెక్స్ట్ Redmi 5 అనేది 18:9 తోటి ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది. ఫిబ్రవరి కూడా మనకు చాలా దూరం ఏం లేదు కాబట్టి కొంచెం ఓపిక పట్టేసి మీరు ఏంటంటే మీ కొత్త మొబైల్ తీసుకోండి. ఈ 4 సిరీస్ అనేది ఆపేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే మీరు అసలు కొనకని చెప్పదలుచుకున్న మొబైల్ ఏంటంటే Moto G5 Plus కి సంబంధించి. సో ఈ మొబైల్ కూడా పర్చేస్ చేయకండి, ఎందుకంటే దీనిలో మనకు ప్రాసెసర్ ఓకే, కాకపోతే దీనిలో నేను కొనకండి అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు నడిచే జమానా అంతా ఏంటి అంటే 18:9. ఇప్పుడు ఇదేంటి అంటే 16:9కి సంబంధించిన ఆస్పెక్ట్ రేషియోతో సంబంధించిన మొబైల్. డిజైన్ పరంగా మీకు ఈ 2018కి ఇది పనిచేయదు. అంటే కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు, కాకపోతే నేను చెప్పింది ఏంటి అంటే కొంచెం డ్యూయల్ కెమెరా ఉన్నది, తర్వాత వచ్చేసి 18:9 కొనుక్కుంటే చూడడానికి లుక్ ఉంటుంది. ఎందుకంటే పైసలు ఎలాగో పెడుతున్నాం, డబ్బులు ఎలాగో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో దానిలో ఏంటంటే మనం, నేను ఆల్రెడీ మొన్న కూడా మీకు ఒక వీడియో చేశాను 2018లో మీరు ఒక మొబైల్ కొనేటప్పుడు ఏమేమి థింగ్స్ చూడాలి అని. సో ఆ థింగ్స్ దీనిలో లేవు, అందుకోసమే నేను మీకు సజెస్ట్ చేయను. తర్వాత వచ్చేసి శాంసంగ్కి సంబంధించిన OnNext ఉంది. సో 17,000 ఏదో ఉండే దీనికి వచ్చేసి 11,000 తీసుకున్నారు. సో ఈ మొబైల్ కూడా పర్చేస్ చేయకండి. Infinix Note 4 ఉంది కదా, అదిని కూడా పర్చేస్ చేయకండి. దానిలో ఏంటంటే మీకు చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేవు. ఇంకొకటి ఏంటి అంటే దానిలో మీకు డిసడ్వాంటేజ్, మీరు కొన్న తర్వాత సర్వీస్ అనేది బాగుండదు. మీరు దానిలో ఏమైనా పాడైపోయింది అనుకోండి దాన్ని పట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతారు. ఇప్పుడు రెడ్మీకి సంబంధించినవి అయితే మీకు చాలా చోట్ల దొరుకుతాయి దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్. అదే మనకి ఇప్పుడు 10RD కానివ్వండి, లేకపోతే ఈ మొబైల్స్ అయినా కానివ్వండి, మీరు స్పెసిఫికేషన్స్ మాత్రమే చూడకండి, ఆఫ్టర్ సేల్ కూడా చూడండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎక్కడ పట్టుకొని తిరుగుతారు అనేది. సో అందుకోసమే నేను ఏంటంటే ఈ రెండు మొబైల్స్ కూడా మీకు సజెస్ట్ చేయను. ఓకే, సో పానాసోనిక్ వాళ్ళకి సంబంధించి దీని గురించి అసలు ఆలోచించకండి. వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైస్ తక్కువ చేసి పెట్టి అమ్మేస్తున్నారు. కాకపోతే మీకు చెప్పుకోవడానికి దానిలో మొబైల్లో కూడా ఏం లేదు. ప్లస్ ఏంటంటే ఆఫ్టర్ సేల్ తర్వాత కూడా మీకు ఏంటంటే అంత మంచి సర్వీస్ అనేది దొరకదు. అలాగే మీకు ఇంకా భారీ డిస్కౌంట్తో వచ్చిన ఫోన్ ఏంటి అంటే Oppo F7. సో 19,000 ఉండేది మీకు ఏంటంటే 11,000 వరకు దొరుకుతుంది. 19,990 ఉండే 11,990 దొరుకుతుంది.
కాకపోతే ఈ మొబైల్ కూడా కొనుక్కోకండి, మీరు చాలా బాధపడతారు. తర్వాత వచ్చేసి మనకు ఏంటంటే వివో V7 ఉంది కదా, సో ఇది పర్చేస్ చేయొచ్చు ఎవరి కోసం అంటే ఎవరైతే సెల్ఫీ కెమెరా లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. కాకపోతే దీనిలో కూడా మనకి ఏంటంటే గేమింగ్ కోసం ఇది పనిచేయదు. సో మీరు ఏంటంటే ఏదైనా ఒక మొబైల్ కొనేటప్పుడు బాగా ఆలోచించండి. మీరు మరి ఏ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు మనకి ఇవాళ హానర్ 9 Lite అనేది లాంచ్ అవుతుంది. డిజైన్ పరంగా, ప్రాసెసర్ పరంగా, తర్వాత లుక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇది బాగుంది, దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కెమెరా పరంగా 19:9 aspect ratio తోటి ఈ మొబైల్ అనేది బాగుంది. అంతేకాకుండా మనకు ఈ MI A1 కూడా తీసుకోవచ్చు, కాకపోతే మీకు దీనిలో 18:9 దొరకదు, 16:9 దొరుకుద్ది. కెమెరా పరంగా మాత్రం బాగుంటుంది, అంటే మీకు రేర్ కెమెరా ఉంటుంది చూసారా, దాని పరంగా బాగుంటుంది. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో ఈ రెండు మొబైల్స్ అయితే ప్రజెంట్ కొనుక్కోవచ్చు. ఇంకా మీరు ఇవి రెండు వద్దు పాత అయిపోయాయి అనుకుంటే మాత్రం ఇంకొక 1 month వరకు ఆగండి, మంచి మొబైల్స్ వస్తాయి. కంగారుపడి మీకు సంబంధించిన డబ్బుల్ని డిస్కౌంట్ వస్తుంది కదా అని ఏ మొబైల్ మీద పడితే ఆ మొబైల్ మీద ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకోకండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీరు ఇంకా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ iPhone SE గురించి చెప్పేటప్పుడు కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పారు. సో ఆల్రెడీ iPhone SE ఎవరైతే కొన్నారో వాళ్ళు చాలా బాగా బాధపడ్డారు, అన్న మేము కొన్న మొబైల్ని మీరు ఇలా ఎందుకు తీసిపడేస్తున్నారని. iPhone SE అనేది 2018లో పనిచేయదు, 2018లో SE 2 కూడా వస్తుంది కాబట్టి అది కొనుక్కోమని నా ఉద్దేశం. ఎవరిని కించపరిచే విధంగా కాదు, నేను ఆల్రెడీ SE కొన్నాను కాబట్టి దాని గురించి వాడాను కాబట్టి ఒక 20-30 days అప్పుడు చెప్తున్నాను. చాలామంది అంటున్నారు మేము 1 year నుంచి వాడుతున్నాం కదా, అంటే మీరు 1 year వాడినా కూడా ఏం వాడినా కూడా 2018లో SE అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి ఇది ఇవాళ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.